Super. Super. हेलो हाय फ्रेंड्स, मैं गिरिजन ग्रामंलो काफी पोडिनी ए विधंगा तयारु चेसुकुंटारो ई वीडियोलो अयिते तेलुसुकुंदाम। ई वीडियोनि एक्कड स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। ई वीडियो अयिते चाला इंट्रेस्टिंग गा उंडबोतुंदि। मा नानम्म अयिते चूसारा काफी पौडर चेयडानिकि एंतो कष्टपडुतुंदि। ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా నానమ్మ అయితే తయారు చేస్తుంది కాఫీ పౌడర్. ఈ కాఫీ పౌడర్లో ఎటువంటి కెమికల్ పదార్థాలేం వాడకుండా నేచురల్గా ఈ కాఫీని దంచుకొని మేమైతే కాఫీ పౌడర్ పొడిని అయితే తయారు చేస్తాము. ఇది అయితే కాఫీ చాలా రుచినిస్తుంది. ఇందులో మనం నల్ల మిరియాలను కూడా వేసుకోవచ్చు. ఈ కాఫీ పౌడర్లో నల్ల మిరియాలను వాడితే ఆరోగ్యానికి మంచిది మరియు జలుబు దగ్గున తగ్గుతుంది. ఈ కాఫీ పొడిని తయారు చేసేటప్పుడు దగ్గర ఉంటే అక్కడ నుంచి వెలువడే ఆ సువాసన చాలా బాగుంటుంది. మంచి ఒక కాఫీ తాగినంత ఫీల్ని ఇస్తుంది. నేనైతే దగ్గర ఉండి చాలా బాగా ఫీల్ అయ్యాను అచ్చం కాఫీ తాగినట్టే. ఇదిగో ఫ్రెండ్స్, ఈ వీడియోలు చూపించిన విధంగా బాగా దంచుకోవాలి. ఎక్కడ కాఫీ గింజ ఉండకుండా అయితే నీట్గా మనం దంచుకోవాలి. పూర్తిగా దంచుకున్న తర్వాత చూసారా ఆ కలర్ మారుతుంది. ఈ విధంగా అయితే కలర్ మారుతుంది. అవి నీట్గా పౌడర్ లాగా అయిపోయింది అనుకో, దాన్ని ఒక చేటలో తీసుకొని చల్లించుకోవాలి. చల్లించుకుంటే అవి పౌడర్ మనకు సపరేట్ అవుతుంది. చిన్న చిన్న గింజలు ఉన్నా సరే అది బయటపడుతుంది. ఆ గింజల్ని తీసుకుని మళ్ళీ దంపుడులోని పెట్టి మళ్ళీ దంచుకోవాలి. ఆ విధంగా దంచుకొని దాన్ని అయితే చల్లించుకోవాలి. ఈ విధానాన్ని అయితే మా వాళ్ళు అనుసరించి ఇప్పటికీ ఈ కాఫీ పౌడర్ని తయారు చేస్తూనే ఉన్నారు. మీ ఏరియాలో ఈ కాఫీ పౌడర్ని ఎట్లా తయారు చేస్తారో కింద కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఈ విధంగానే తయారు చేస్తాం. ఈ కాఫీ పొడిని చల్లించినప్పుడు మిగిలిన ఈ కాఫీ గింజలను అయితే మళ్ళీ తీసుకుని దంచుతారు. అప్పుడైతే పూర్తిగా పౌడర్ అయిపోతుంది. ఈ పౌడర్ అయితే ఒక గిన్నెలో తీసుకుంటాం మేము. దీన్ని అయితే స్టోర్ చేసుకుంటాం. బట్ ఇదిగో మేమైతే కాఫీ పౌడర్ని టీ చేస్తాము. అది మేము చాలా నేచురల్గానే చేసాము. ఇంట్లో దంచుకున్నాం. ఆ పొడిని అయితే తెచ్చుకుని ఇవ్వాల. టీ అయితే చేయబోతున్నాం. మనకైతే కావాల్సిన సామాన్లు ఇదిగో చేస్తాం. పొయ్యి చేసుకుంటున్నాం. ఇదిగో కాళ్ళతో పొయ్యి. మనకి ఇది ఒక పెద్ద ఛాలెంజే అనుకోవాలి. చూసారా పొయ్యి అయితే పెడిసారు. మనం అయితే మంటలు పెట్టాలంటే సర్వసాధారణ మా వాళ్ళు అయితే ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. చూసారు ఎలా ఉందో. ఇవి అయితే పెట్టగానే తక్కువ పట్టేస్తుంది మంట. జుమ్ నలుగుతుంది అనమాట. కాబట్టి ఇవి మనం ముందు పెట్టుకున్నాం ఇలాగా పొయ్యికి. ఇప్పుడు మేమైతే మంట పెడదాం అనుకుంటున్నాం. గాలికి మాత్రం మామూలు లేదు. రెండు గొడుగులు పట్టుకున్నాం ఇలాగా గాలి వేయకూడదు అనేసి. అయినా ఫలించట్లేదు. ఇది గాలి అయితే బాగా వీస్తుంది ఎక్కువగా. మేమైతే మంట పెడుతున్నాం. వెలిగింది వెలిగింది అన్న టైం గారిపోతుంది. పట్టేసింది 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 మంట. మొత్తానికి అయితే మా సాహసం చేసి వెలిగించాము. మంట అయితే వెలిగేది. చిన్నది మంట వస్తే కానీ వెలిగేస్తుంది. అయితే చూసారా వ్యూలు ఎలాగ మంచి కట్టుకుంటే దాచిదం వస్తుంది పొగ. మామూలుగా లేదు ఇక్కడ. ఇంకో ఫ్రెండ్స్, మా కష్టంగా అయితే ఫలితం దొరికింది. మంట అయితే వెలిగింది. మేమైతే ఇప్పుడు టీ చేసుకోబోతున్నాం. మన వాళ్ళైతే వ్యూని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇంట్లో దంచుకున్న టీ పౌడర్ మేమైతే ఇది సరిపోద్దని తెలుసుకున్నాం. కొద్దిగా ఇంత ఇంట్లో తయారు చేసుకున్నది కాఫీ గింజనైతే దంచి తయారు చేసుకున్నాం. ఇది మనం అయితే పందిర కూడా తెచ్చుకున్నాం. కర్రలు అయితే చాలా ఎక్కువ తెచ్చాం. చూసారా కర్రలు అయితే ఎలా పెట్టారో. మంట కూడా బగ బగ మండుతుంది. గాలి అయితే ఎక్కువ కనిపి మేమైతే గుడుగు పట్టుకున్నాం. కొంచెం మంట పైకి తగలాలి కనిపి. మాట్లాడడం అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే విశాఖ డైరీ పాలు పేరు తెచ్చుకున్నాం. మేమైతే ఇప్పుడు పాలు వేసేద్దాం. కాలిపోయిందిరా పొట్లాగా మంట చేతికి వచ్చింది. కాలిపోయింది చేతికి ఉన్న రోమాలు. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే దంచుకున్న టీ పొడి అయితే వేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే అర్జున్ టీ చేస్తున్నావు కాఫీ చేస్తున్నావు? టీయో కాఫీయో ఇది అర్థం కావట్లేదు మాకు. మొత్తం పందర మొత్తం తినేసేలాగా ఉన్నాడు. ఎక్కడ రా పందర మొత్తం తినేస్తాను నీకు.
సరిపోకపోతే వేస్తున్నాను కానీ తర్వాత మళ్ళీ దించుకున్న తర్వాత వేయలేము కదా. మంట ఎంత పెట్టాలరా అన్నట్టు ఉంది. ఎన్ని పాటలు పడుతున్నా టీ అయితే అవ్వట్లేదు. ఇంకా పొగ పీల్చేస్తున్నాడు. అది పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం రా. రే 2 గంటలు పట్టిందండి మాకైతే టీ చేయడానికి. సుమారు మేము చూసారా మా మొక్క పరిస్థితి ఎలా ఉందో. మేమైతే టీ చేయడానికి ఇక్కడికి వచ్చి గాలి వీస్తుంటే కొంచెం చేయలేకపోయాము. బట్ టోటల్గా మాకైతే 2 గంటలు పట్టింది. టీ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇప్పుడు లాగిన్ చేయొచ్చు టీ. కొంచెం దగ్గర పెట్టు. ఇదేట ఫస్ట్ టైం ఇప్పుడు టీ వండడం. మొత్తానికైతే మేము టీ అయితే రెడీ చేస్తాం. ఇప్పుడు గ్లాసులు పోసుకొని అలా తాగేయడమే. ఈ చల్లని గాలిలో ఎట్టైన ప్రదేశంలో ఈ చల్లటి గాలి మధ్య మేమైతే ఇవాళ టీ తాగబోతున్నాం. ఇంకో రెడీ అయిపోయింది టీ అయితే. 2 గంటలు టీని అయితే మేము తయారు చేసాం. మీరు టీ ఎన్ని గంటలు ఇలాంటి వ్యూకి వచ్చి ఇలా గాలి వీస్తుంటే ఎన్ని గంటలకు పెట్టారో కింద కామెంట్ బాక్స్ రూపంలో మాకు తెలియజేయండి. మేము ఆనందిస్తాం. మాకైతే సుమారు 2 గంటలు పట్టింది అటు ఇటు. అలా వ్యూ అయితే పోయింది. మబ్బు కమ్మేసి ఉండింది. ఇప్పుడు నార్మల్గా ఉంది. ఎప్పుడో వచ్చాము. ఇదిగో టీ అయితే చూస్తాం. కాఫీ అట్టీరా. నువ్వే చేసావు కాబట్టి నువ్వే చెప్పాలి. వేడి వేడి టీ అనాలా కాఫీ అనాలరా? ఇది గ్లాస్ తెచ్చురా రమేష్. చూడు ఆ గ్లాసులు కూడా ఎగిరిపోతాయి. పట్టుకోండి గ్లాసులు వచ్చి. జల్లెట్లను పట్టుకురాలేదు చేస్తా అలాగా పోసి తాగడం. ఇవాళకి నీకైనా పోసిస్తానరా. ఎంత కలర్ చంజా. నేచురాలిటీ నేచురాలిటీ మంచిది గురించిరా. 2 గంటల్లో కాఫీ రెడీ. ఓకే ఇంకో నేనైతే టీ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఎత్తైన వ్యూలో ఉండి తాగడం అయితే సూపర్. కొంచెం కారంగా ఉంది. కారంగా ఉంది అంటున్నాడు మనోడు. ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుంది. టీ అయితే చాలా బాగుంది. ఈ వేడి వేడి టీ అయితే చాలా బాగుంది. ఇలా ఎత్తైన ప్రదేశంలో ఉండి తాగడం మాకైతే. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ టీ పౌడర్ని అయితే ఇంట్లోనే మేము మేకింగ్ చేసుకున్నాం. అదేవిధంగా ఎటువంటి కలపలేదు. ఎటువంటి అంటే ఇతర పదార్థాలు బయట పదార్థాలు ఏమి కలపలేదు. నేచురల్గానే దంచుకొని తయారు చేసుకున్న టీ పొడితో అయితే టీ చాలా బాగుంది. రమేష్ ఎట్లా అనిపిస్తుంది? కొంచెం లేట్ అయినా చాలా బాగుందిలే. మనోడు అయితే చింతిస్తున్నాడు. 2 గంటలు టీ ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా చేసామనేసి. ఎట్లా ఉంది? తీయకుండా టీ మాత్రం అర్జున్ పెట్టాడు. ఈ చల్లటి క్లైమేట్లో ఈ వేడి వేడిగా టీ తాగుతుంటే చాలా బాగుంది. ఈ చల్లటి గాలి మధ్య వేడి వేడి టీ అయితే చాలా బాగుంది. ఇలాగ మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కువ ఇలా నేచురల్గా తయారు చేసుకున్న టీ పొడితో టీ తాగి ఉంటే కానీ కింద కామెంట్ బాక్స్ రూపంలో చెప్పండి, మాకు తెలియజేయండి. అలాగే వీడియో చూస్తే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.